హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే సిఆర్టీ టీవీలు అంటే మనం డబ్బా టీవీ అని కూడా పిలుస్తూ ఉంటాం కదా ఆ యొక్క సిఆర్టీ టీవీలో మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి వెళ్ళి కానీ స్క్రీన్ మిర్రింగ్ చేసుకునేటటువంటి ఒక డివైజ్ని ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేసేదానికన్నా ముందు ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి మనకు వచ్చినటువంటి కొరియర్ బాక్స్ ఇది ఈ యొక్క బాక్స్ లోపల ఉన్నటువంటి డివైస్ పేరు వచ్చేసి ఎనీకాస్ట్ అనమాట ఈ యొక్క ఎనీకాస్ట్ డివైస్ని ఉపయోగించి మొబైల్ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ మనం మిరరింగ్ అయితే చేసుకోవచ్చు ఒక మామూలు సిఆర్టీ టీవీలో కూడా అదేవిధంగా స్మార్ట్ టీవీ కాకుండా ఒక నార్మల్ ఎల్ఈడీ టీవీలో కూడా మనం మొబైల్ నుంచి వెళ్ళి కానీ ల్యాప్టాప్ నుంచి వెళ్ళి కానీ స్క్రీన్ మిరరింగ్ అయితే చేసుకోవచ్చు కొరియర్ బాక్స్లో నుంచి మనం తీశాక బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది దీనిపైన ఎం నైన్ ప్లస్ అని చెప్పేసి రాసి ఉంది అలాగే మనం ఒక టీవీకి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి చిన్న పిక్చర్ అయితే ఉంది అదేవిధంగా మనకు స్క్రీన్ మొబైల్ నుంచి వెళ్ళి ఒక టీవీలోకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి శాంపుల్ అయితే ఉంది ఇక్కడ మనకు సైడ్కి చూసుకున్నట్లయితే షేర్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఆన్ యువర్ టీవీ అని చెప్పేసి ఉంది అదేవిధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఎనీ కాస్ట్ యొక్క సింబల్ ఉంది అదేవిధంగా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ వైర్లెస్ డిస్ప్లే డాంగ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ టూ కోర్ అని చెప్పేసి కూడా మనకు దీనిపైన అయితే రాసి ఉంది ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి బాక్స్లో మనకు ఏమేమి వచ్చాయో ఒకసారి అయితే చూసుకుందాం ఫస్ట్ అయితే ఈ యొక్క బాక్స్లో నుంచి అన్నీ తీసి బయట పెట్టేసి ఏమేమి వచ్చాయో ఒకసారి అయితే చూసుకుందాం ఓకే బాక్స్ అయితే మనకు చూడడానికి ఏమిటి బాక్స్ అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకు మెయిన్ డివైజ్ అనమాట ఈ యొక్క డివైజ్ని ఉపయోగించి మనం స్క్రీన్ మీరడింగ్ అయితే చేసుకోవచ్చు దీనిపైన మనకు ఎనీ కాస్ట్ అని చెప్పేసి ప్రింటింగ్ అయితే ఉంది అదేవిధంగా ఇది మనకు హెచ్డిఎంఐ మెయిల్ పోర్ట్తో వస్తుంది ఇక్కడ ఎనీ కాస్ట్ అని చెప్పేసి ప్రింటింగ్ ఉంది కదా దీనిపైనే మనం చూసుకున్నట్లయితే ఒక ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉంది అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక పుషింగ్ బటన్ అయితే మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు అలాగే మనకు కొంచెం పైన చూసుకున్నట్లయితే మనకు పవర్ సప్లై కోసం త్రీ ఫైవ్ డబల్ జీరో యొక్క పిన్ అయితే ఉంది అదేవిధంగా వాళ్ళు కేబుల్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు ఈ యొక్క డివైస్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఎయిర్ గ్రిడ్స్ కూడా ఉన్నాయి ఇందులో నుంచి మనకు హీట్ అంతా బయటకైతే వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా మనకు చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎనీ కాస్ట్ డివైజ్ అయితే కానీ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఇప్పుడైతే మనం ఒకసారి కేబుల్ కూడా చూసుకుందాం ఈ యొక్క కేబుల్ చూసుకున్నట్లయితే మనకు వైఫై రిసీవర్ కూడా ఉంది ఈ యొక్క కేబుల్కి అదేవిధంగా ఇదే కేబుల్కి మనకు ఒక త్రీ ఫైవ్ డబల్ జీరో మెయిల్ పోర్ట్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క పిన్ వచ్చేసి మనకు ఎనీ కాస్ట్ డివైస్కి పవర్ సప్లై ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుందనమాట ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క త్రీ ఫైవ్ డబల్ జీరో పిన్కి మనకు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మనకు యూఎస్బీ కేబుల్ అయితే ఉంటుంది దీన్ని మనం మొబైల్కి యూజ్ చేసేటటువంటి ఫైవ్ వోల్ట్ వన్ యాంప్ అడాప్టర్లో అయితే ఇన్పుట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది చూడడానికి అయితే మనకు ఈ విధంగా ఉంటుంది అలాగే మనకు బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది అలాగే వాటితో పాటు హ్యాపీ టు హెల్ప్ అని చెప్పేసి ఒక కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ యొక్క బాక్స్లో అదేవిధంగా ఇంకా బిల్కి సంబంధించినటువంటి ఒక స్లిప్ అయితే వీళ్ళు మనకు పంపించారనమాట ఫ్రెండ్స్ చూశారు కదా బాక్స్లో మనకు ఏమేమి వచ్చాయో బాక్స్లో వచ్చినటువంటి అయితే అన్నీ ఇవే ఈ యొక్క డివైస్ని నార్మల్ టీవీకి యూస్ చేయాలి అంటే హెచ్డిఎంఐ ఇన్పుట్ పోర్ట్ అయితే టీవీకి ఉండదు కాబట్టి ఎక్స్టర్నల్గా ఈ యొక్క డివైజ్ని అయితే మనం యూజ్ చేయాలి ఈ యొక్క డివైజ్ వచ్చేసి ఏం చేస్తుందంటే హెచ్డిఎంఐని మనం ఇన్పుట్ చేసినట్లయితే మనకు ఏవీ ఆర్సీఏ కేబుల్ నుంచి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుందన్నమాట ఈ యొక్క డివైస్ని ఉపయోగించి ఈ యొక్క ఎనీ కాస్ట్ డివైజ్తో మనం నార్మల్ సిఆర్టీ టీవీలో మిరరింగ్ అయితే చేసుకోవచ్చు ఇక ఎల్ఈడి టీవీకి కనుక మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ హెచ్డిఎంఐ ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క టు ఏవీ కన్వర్టర్ బాక్స్ అయితే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ఎనీ కాస్ట్ డివైస్ని ఒక టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టీవీ యొక్క ఆర్సిఏ మేల్ కేబుల్స్ అయితే ఉన్నాయి కదా ఈ యొక్క పిన్స్ ని మనం ఈ యొక్క హెచ్డిఎంఐ అంటే హెచ్డిఎంఐటు ఏవి కన్వర్టర్ యొక్క బాక్స్ అయితే ఉంది కదా ఈ యొక్క బాక్స్ కి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఆర్సీఏ ఫీమేల్ పిన్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో ఎల్లో కలర్లో వీడియో యొక్క కేబుల్ అదేవిధంగా రెడ్ కలర్లో ఆడియో రైట్ సైడ్ యొక్క కేబుల్ అదేవిధంగా వైట్ కలర్లో ఆడియో లెఫ్ట్ సైడ్ యొక్క స్పీకర్ కేబుల్ అయితే మనం కనెక్ట్ చేయాలి ఈ విధంగా అలాగే ఈ యొక్క బాక్స్కి ఇంకొక సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎంఐ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది కదా ఇందులో ఎనీ కాస్ట్ డివైస్ యొక్క మెయిల్ పోర్ట్ని అయితే మనం ఇన్పుట్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క వైఫై రిసీవర్ అదేవిధంగా పవర్ సప్లై కేబుల్ అయితే ఉంది కదా ఈ యొక్క కేబుల్ని మనం ఎనీ కాస్ట్ డివైజ్కి మనం కనెక్ట్ చేయాలి ఓకే నేనైతే కనెక్ట్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే యూఎస్బీ కేబుల్ అయితే ఉంది కదా దీన్ని అడాప్టర్లో అయితే ఇన్పుట్ చేసి పవర్ సప్లై అయితే ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క హెచ్డిఎంఐటు ఏవీ కన్వర్టర్ బాక్స్ అయితే ఉంది కదా దీనికి కూడా మనం పవర్ సప్లై యొక్క కేబుల్ని కనెక్ట్ చేసి అడాప్టర్లో ఇన్పుట్ చేసి పవర్ సప్లై అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి కనెక్షన్స్ అయితే అయిపోయాయి ఏంటి అసలు ఏమైంది అనుకుంటున్నారా ఎంతో ఆశగా ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలి అని చెప్పేసి అన్ని కనెక్షన్స్ అయితే చేసి స్విచ్ అయితే ఆన్ చేశాను ఇక్కడ హెచ్డిఎంఐటు ఏవి కన్వర్టర్ బాక్స్ అయితే కరెక్ట్గానే వర్క్ అవుతుంది కానీ ఈ యొక్క ఎనీ కాస్ట్ డివైజ్ అయితే కరెక్ట్గా వర్క్ అయితే అవ్వట్లేదు ఇందులో ఎల్ఈడి ఇండికేషన్ అయితే వెలిగింది నేను మొబైల్ నుంచి వెళ్ళి ఈ యొక్క డివైస్కి అయితే కనెక్ట్ చేసి ఒక మూవీ అయితే ప్లే చేసి చూశాను అసలు పిక్చర్ క్వాలిటీ అసలు క్వాలిటీ అని కాదు అసలు పిక్చర్ లేదు ఎందుకు కానీ నాకు వచ్చినటువంటి ప్రోడక్ట్ ఇలా వచ్చింది అన్నీ ఇలా ఉంటాయని కాదు ఇక్కడ ఈ యొక్క పిక్చర్ అనేది ఎలా వచ్చిందని చెప్పేసి శాంపుల్ అయితే నేను స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను మీరు అయితే ఒకసారి చూడండి చూస్తున్నారు కదా టీవీలో కింద గ్రీన్ కలర్లో పైన ఇంకేదో కలర్లో మధ్యలోనే మనకు స్క్రీన్ మిరరింగ్ అయితే అవుతుంది అది కూడా క్లారిటీ లేదు అసలు అందులో ఏమున్నదో కూడా ఐడియా అయితే అవ్వట్లేదు ఐడెంటిఫై చేయడానికి నాకైతే పాసిబుల్ కూడా కావట్లేదు అంటే నాకే ఇటువంటి డివైజ్ అయితే వచ్చింది అంతేకాని ఈ యొక్క డివైజ్ అయితే మంచిది కాదని కాదు నేను దీన్ని మళ్ళీ రీప్లేస్ చేసి ఇంకొక డివైజ్ అయితే తీసుకుంటాను మంచి అని చెప్పుకోవచ్చు కానీ నాకే ప్రాబ్లం ఉన్నటువంటి డివైజ్ అయితే వచ్చింది తెలుసుకున్నారు కదా ఇటువంటి ఒక డివైస్ కూడా ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ యొక్క టు ఏవీ కన్వర్టర్ యొక్క బాక్స్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటే ఇకపై వీడియో అయితే కంటిన్యూగా చూడండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఈ యొక్క టు ఏవీ కన్వర్టర్ యొక్క డివైస్ కూడా నేను అమెజాన్ నుంచే తెప్పించాను అంటే అమెజాన్లోనే ఆర్డర్ చేశాను ఈ యొక్క కవర్ అయితే మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాక లోపల ఉన్నటువంటి బాక్స్ అయితే మనం తీసేసుకుందాం కవర్ అయితే ఏమిటి చూసుకోవచ్చు ఇది అయితే పక్క పెట్టేసుకుందాం ఇక్కడ మనకు బాక్స్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు ఒక బబుల్ కవర్ అయితే వచ్చింది ఈ యొక్క కవర్ని అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇక్కడ బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది దీనిపైన మనకు మినీ అని చెప్పేసి ఉంది కింద చూసుకున్నట్లయితే హెచ్డిఎంఐటు ఏవి అని చెప్పి ఉంది అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అలాగే మనం ఇంకా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు హెచ్డి వీడియో కన్వర్టర్ అని చెప్పేసి ఉంది కింద ఫుల్ హెచ్డీ థౌజండ్ ఎయిటీపీ అని చెప్పేసి అయితే మనకు ఉంది ఈ యొక్క బాక్స్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేసుకొని లోపల ఏమున్నాయో చూద్దాం బాక్స్ అయితే ఎంటీ ఉంది ఈ యొక్క బాక్స్ అయితే మనం పక్కకైతే పెట్టుకుందాం ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫస్ట్ పైన ఈ యొక్క టు ఏవి కన్వర్టర్ బాక్స్ అయితే ఉంది కింద చూసుకున్నట్లయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు ఈ యొక్క యూజర్ మాన్యువల్ని మనం పక్కకైతే పెట్టేసుకుందాం అలాగే మనకు లో చూసుకున్నట్లయితే పవర్ సప్లై కోసం ఒక యూఎస్బీ కేబుల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ యొక్క కేబుల్ ని కూడా మనం పక్కకైతే పెట్టేసుకుందాం అలాగే ఈ యొక్క బాక్స్ కనుక మనం బయటికి తీసుకనుక చూసుకున్నట్లయితే దీనిపైన మనకు మినీ అని చెప్పేసి ఉంది అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే హెచ్డిఎంఐటు ఏవి అని చెప్పేసి ఉంది కింద యూపీ స్కాలర్ థౌజండ్ ఎయిటీపి అని చెప్పేసి ఉంది ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు హెచ్డిఎంఐ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది ఫీమేల్ పోర్ట్ అలాగే మనకు ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఆర్సీఏ ఫీమేల్ పోర్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో నుంచి మనకు వీడియో ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది అలాగే ఈ యొక్క బాక్స్కి ఇంకొక సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు పవర్ ఇన్పుట్ కోసం ఒక పోర్ట్ అయితే ఇచ్చారు ఫీమేల్ పోర్ట్ అదే విధంగా పక్కన ఇంకొక బటన్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట ఫ్రెండ్స్ చూశారు కదా హెచ్డిఎంఐటు ఏవి కన్వర్టర్ బాక్స్ అయితే మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క హెచ్డిఎంఐటు ఏవీ కన్వర్టర్ బాక్స్ అదేవిధంగా ఈ యొక్క ఎనీ కాస్ట్ డివైస్ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే మీరు వీటిని కొనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ గివ్ యూర్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్